ఈ వస్తే హైకోర్టు ఏమో చెల్లమంది ప్రభుత్వం కూడా రద్దు చేశామని ప్రకటించింది అయినా సరే సచివాలయంలో పార్లమెంటరీ కార్యదర్శుల కోసం కేటాయించిన ఛాంబర్స్ మాత్రం ఇంకా అలాగే దర్శనమిస్తున్నాయి ఈ నిర్లక్ష్యంపై విమర్శలు కూడా తీవ్రమయ్యాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నేమ్ ప్లేట్స్ చూడండి తెలంగాణ సచివాలయంలో పార్లమెంటరీ సెక్రటరీల కోసం కేటాయించిన గదులివి హైకోర్టు ఈ పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులు చెల్లవని తీర్పునిచ్చింది వెంటనే ప్రభుత్వం కూడా ఆ నియామకాల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కాని వారికి కేటాయించిన గదులు మాత్రం ఇంకా అలాగే దర్శనమిస్తున్నాయి మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేల కోసం పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టుల్ని క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఆరుగురిని ఈ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టు తలుపు తట్టారు మే ఒకటిన తెలంగాణ సర్కార్కు ఉమ్మడి హైకోర్టు షాక్ ఇచ్చింది పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పుతో పార్లమెంటరీ కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన దాస్యం భాస్కర్ శ్రీనివాస్ గౌడ్ జలగం వెంకట్రావు గాదరి కిషోర్ కుమార్ ఒడితెల సతీష్ కుమార్ కోవాలక్ష్మి పదవులు కోల్పోయారు అంటే తెలంగాణ సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లు ఇక చెల్లవన్నమాట అయితే ఈ విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడైతే పార్లమెంటరీ సెక్రటరీలను రద్దు చేసిందో అప్పుడే వారికి కేటాయించిన ఛాంబర్లు వారి పేర్లతో ఉన్న బోర్డులను తొలగించాలి వేరే అవసరాల కోసం ఆగదులను వినియోగించుకోవాల్సి ఉంటుంది నెలలు గడిచినా ఇప్పటికీ అలా జరగలేదు ఆ దిశగా సచివాలయంలోని అధికారులు కూడా ప్రయత్నించడం లేదు కోర్టు ఆదేశించినా ప్రభుత్వం రద్దు చేసినా అధికారులు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంకా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు పలువురు నిపుణులు